నేను 40 ఏళ్ల రాజకీయాలలో ఉన్నా. గత చాలా మంది ముఖ్యమంత్రులను చూశాను, చాలా మంది నాయకులను చూశాను. పేదల కోసం చేసింది ఇద్దరే ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒకని ఎన్టి రామారావు, రెండోది కేసీఆర్ తప్ప తతిమూలంతా ఉత్తమ మాటలే. పాపం పేదల కోసం పనిచేసిన వాళ్ళు ఇద్దరే ఇద్దరు ముఖ్యమంత్రులు నాకు తెలిసిన కాడికి. తతిమూలంతా బోకర్లు. నేను ఓపెన్ గా చెప్తున్నా, నేను చాలా మందిని చూశాను. మన కేసీఆర్ని కాపాడుకోవాలి, కేసీఆర్ గారికి రుణపడి ఉండాలి, కేసీఆర్ గారు ఏదంటే అదే మనం నిలబడి ఉండాలి. నేను హరిశందకు మీ మనసులు ఉన్నది, నాగమజ్జావతి గారు కూడా చెప్పారు 2000 ఇల్లు నువ్వు ప్రకటించాలి హరిశన్న, 2000 ఇల్లు అదనంగా ప్రకటించాలి. దళిత బంధువు కూడా కొంత పెంచన్న, పెంచు పెంచు. పేదవాళ్ళు ఉన్నారు, దళిత బంధువు కూడా పెంచు. ఏటు నాగరం కూడా ఏదో రూపకంగా మేము, ఎందుకంటే ఇన్ని అడుగుతానో అనేది ఉండొచ్చు మీకు. ములుకు అన్ని ఇచ్చినవే. ఫస్ట్ డెలివరీ అయితే ప్రెగ్నిటీ ఉన్నోళ్లకు రాష్ట్రంలో 2 జిల్లాలు సెలెక్ట్ చేశారు, ములుగు భూపాల్పల్లి. గట్టిగా చప్పట్లు కొట్టండి, హరిశన్న మనసున్న మహారాజు. ములుగు జిల్లాకు మీరు దత్తా తీసుకొని పనిచేస్తారు కేసీఆర్ గారు, మీకు రుణపడి ఉంటాం. కాని పనులను రెచ్చగొట్టొద్దు, దయచేసి చేతులెత్తి మొక్కుతున్నా. అన్ని కావాలంటే భగవంతుడి నుంచి కూడా కావు. 60 ఏళ్ళ నుంచి చేయండి, ఒక 10 ఏళ్ళలో అన్ని అయిపోతాయా? 10 ఏళ్ళలో అయిపోతాయా? నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నేను హరిశన్నకు ఏటు నాగారం ఆర్టీఓ డివిజన్కు ఒప్పించే మల్లంపల్లి ఎట్లయితే ఒప్పించినవో, ములుగు జిల్లాల ఆర్టీఓ డివిజన్ ఇదివరకు ఒక్కటే ఉన్నది, ములుగు ఒక్కటే ఉన్నది. ఇంత వెనుకబడ్డ ఏరియా ఆర్టీఓ డివిజన్ కూడా ఒప్పించి చేయాలి. ఇంకా కొన్ని దిక్కుల నీళ్ళు వస్తలేవు, దయచేసి అది కొంత లోపాలు ఉన్నాయి, దాన్ని కూడా మీరు రివ్యూ మీటింగ్ పెట్టి ఆ లోపాలను కూడా సరిచేసి రైతులందరూ కూడా నీళ్ళు వచ్చినట్టు చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి నేను హరిశన్నకు మాటిస్తున్నా, పార్టీ నిర్ణయానికి ములుగు జిల్లా కట్టుబడి ఉంటుంది. కేసీఆర్ నిర్ణయానికి గట్టిగా చప్పట్లు కొట్టండి, కేసీఆర్ గారి నిర్ణయానికి కట్టుబడి ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ థ్యాంక్ యూ.